జిల్లాలో అధిక వర్షాల వల్ల నష్టపోయిన వేరుశనగ రైతులు మరియు పత్తి మిరప రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కార్యాలయం ఎదురుగా సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయనకు వినతిపత్రం ఇవ్వడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని స్టేషన్కు తరలించడం జరిగింది. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ వేరుశనగ రైతులకు 25,000, పత్తి మరియు మిరప రైతులకు 30,000 నుండి 40,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈసారి వేరుశనగ పంట సాగైంది. సుమారుగా 4,10,000 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. 1,600 కోట్ల రూపాయలు పెట్టుబడి పంట దిగుబడి నష్టం జరిగింది. అదేవిధంగా మిరప, పత్తి, మొక్కజొన్న పంటల్లో సుమారు 400 కోట్ల రూపాయలు, ఒక్క మొక్క పత్తి పంటనే 4,000 హెక్టార్లలో పంట దెబ్బతినింది. అదేవిధంగా మిరప 1,673 ఎకరాల్లో ఈరోజు పంట నష్టం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి నష్టం జరిగితే ఈరోజు ప్రభుత్వం చెప్తున్నది ఏమంటే పంట నష్టపరిహారం కాదు, పంట పెట్టుబడి నష్టాన్ని ఇస్తామంటున్నారు. పెట్టుబడి నష్టం అంటే విత్తనం వేసిన రోజు అయిన ఖర్చు. విత్తనం వేసిన అయ్యే రోజు ఖర్చు చాలా తక్కువ ఉంటుంది, కానీ విత్తనానికి ముందు, విత్తనం తర్వాత చేతికి వచ్చేంతవరకు పెట్టిన ఖర్చు చాలా ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు సంవత్సరం రోజులు ఆ రైతు కుటుంబం బతకాలి ఆ దిగుబడి మీద. కానీ ఈరోజు ప్రభుత్వం లెక్కేస్తున్నది ఎకరాకు 6,000 రూపాయల పంట పెట్టుబడి నష్టాన్ని మాత్రమే అంగీకరించడానికి సిద్ధపడుతుంది. ఇది చాలా దుర్మార్గమైంది. గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పంట నష్టపరిహారం కోసం ఈ రోజున్న ముఖ్యమంత్రి గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడే ధర్నా చేశారు. అప్పుడు మాత్రం పంట నష్టపరిహారం గుర్తొచ్చింది. ఈరోజు మీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే పంట పెట్టుబడి అనేటువంటి కొత్త సూక్తి ఎందుకు వచ్చింది? అదేవిధంగా ఈరోజు వేరుశనగ పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25,000, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న, మిరప పంటలు నష్టపోయిన రైతులకు 30 నుంచి 40,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. కానీ ఈ క్రాప్ బుకింగ్ చేసే పద్ధతి కానీ, గ్రామాల పరిశీలన చేసిన పద్ధతి కానీ, అక్కడ రైతులు పొలాల్లో నీళ్లు లాగితే వాటి దగ్గరకు కూడా పోయినటువంటి అధికారులు రికార్డులలో ఉన్నటువంటి తప్పుడు లెక్కల ఆధారంగా ఈరోజు ప్రభుత్వానికి నివేదికలు పంపి దగా చేశారు జిల్లా ప్రజలకు. కాబట్టి మేము అడుగుతున్నది ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టపరిహారం ఇవ్వాలి. 2018 పంట నష్టపరిహారాన్ని ఆనాడున్న ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఎన్నికల ముందు ప్రకటించి ఎన్నికల్లో తప్పించుకోయింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, 2,200 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ బకాయి ఉంది, మా ప్రభుత్వం రైతులకు వరాన్ని ఇస్తుందని చెప్పారు. వరమిచ్చి 18 నెలలు అయింది, ఇప్పటి వరకు నా యా పైసా రాలేదు. అందుకనే 2018 పంట నష్టపరిహారాన్ని తక్షణం రైతు ఖాతాల్లోకి జమ చేయాలని ఈ డిమాండ్ల మీద చేస్తున్నాం. ఈరోజు డీడీఆర్సీ మీటింగ్ జరుగుతుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వర్షాలు వచ్చిన నెల తర్వాత అనంతపురానికి వచ్చారు. ఇప్పటికైనా సరే మీరు సమగ్రంగా పరిశీలించి శాస్త్రీయంగా రైతుకు న్యాయం చేయాలని, లేకపోతే గత ప్రభుత్వం ఏ తప్పులు చేసిందో ఆ రైతులు, ఈ రైతులు, మా రైతులు, ఇతర రైతులు అనేటువంటి పద్ధతుల్లో ఆ ప్రభుత్వం వ్యవహరించింది. దాని ఫలితమే ఈరోజు ప్రతిపక్షంలో ఉంది. మీకు కూడా అదే పరిస్థితి రావాలనుకుంటే అదే పద్ధతిలో మీరు అనుసరిస్తే సేమ్ పాత పునరావృతం కాకుండా చూసుకోవాలంటే తక్షణం రైతుకు సాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.